తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో గోదావరికని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజు ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే దమ్ములేని ఎమ్మెల్యే అని ఆరోపించారు. ప్రజా సమస్యలపై రామగుండం అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ఎమ్మెల్యే అభివృద్ధిని మరిచారని అన్నారు. మందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి రామగుండం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలపడంతో అసెంబ్లీలో రామగుండం సమస్యలపై గళమెత్తి వినిపించారని అన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఓసీపీ 5 అయితే ఈ ప్రాంతం పూర్తిగా బొందలగడ్డగా మారే ప్రమాదం ఉందని ప్రజలందరూ గమనించి ఓసీపీ 5 కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, నిరంతరం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గ పరిస్థితి, ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నారా లేడా అనేటువంటి ఒక అంశం ఇవాళ ప్రజల్లో సతమతం అవుతా ఉన్నారు. అసెంబ్లీలో కనబడని శాసనసభ్యుడు, ఈ ప్రాంత సమస్యలపై ఏమాత్రం పట్టించుకున్నటువంటి శాసనసభ్యుడు, ఈరోజు రామగుండం మున్సిపల్ని మున్సిపల్ కార్పొరేషన్గా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సింగరేణి మైన్స్ ఉంది, వారి సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బడ్జెట్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అతి సుందరంగా అతిపెద్ద నగరంగా చేసేటువంటి ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడితే, గత 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి కుటుంబాలు బంగారు కుటుంబాలు కావాలని కోరుకొని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు అలా టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందనే నిదర్శనంగా ఇది రామగుండం. ఇలా రామగుండం కార్పొరేషన్లో మనకు వచ్చిన నిధులు ఏంటి? ఇక్కడ శాసనసభ్యుడు ప్రతిసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఆ రోజు ఉన్నటువంటి పనుల మీదనే శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు, వాట్సాప్ గ్రూప్లు, ప్రజలను మమేకం చేసేటువంటి మైమర్పించేటువంటి మాయమాటలు చెప్తూ మహిళల సెంటిమెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని మరిపించేటువంటి మర్మం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా కోలాటలు ఆడు, దేవుడి పూజలు చేసుడు, ఆడవాళ్ళను ఆకర్షించి సెంటిమెంట్ చేసే పని, పచ్చీసులు ఆడతా ఉండు, అష్టచమ్మలు ఆడుతూ ఉన్నాడు, తొక్కుడు పిల్లలు ఆడుతూ ఉన్నాడు. నువ్వు శాసనసభ్యుడు కానప్పుడు నీ ఇంట్లోని పిల్లలతోటి ఉల్లాసంగా ఆడుకుంటే, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ నిత్యంగా జరుపుకునేటువంటి కార్యక్రమాలు.